బాహుబలి సిరీస్లను ప్రేక్షకులకు అందించిన దర్శక ధీరుడు రాజమౌళి. ఇప్పుడు తాజాగా తన ప్రాజెక్టుగా మహాభారతం అని చెప్పేశాడు రాజమౌళి. ఈ ప్రాజెక్టు తనకు ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ అని ముందు నుంచి చెప్పుకొస్తున్నాడు. అయితే ఇటీవల మలయాళ సినీ నటుడు మోహన్ లాల్ ఒక ఎన్ఆర్ఐ తీస్తున్న మహాభారతం సినిమాలో నటిస్తాడంటూ వార్తలు వచ్చాయి. దీంతో ఇప్పుడు ఇద్దరు ఒకే కాన్సెప్ట్ థీమ్తో ఉన్న సినిమాలు తీస్తారా, లేదా ఒకే సబ్జెక్ట్ నుండి వేరువేరు థీమ్లతో ఉండే సినిమాలు తీస్తారా అనేది సందిగ్ధంలో పడింది. తాజాగా రాజమౌళి ఒక సోషల్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇదే విషయం గురించి ప్రస్తావించి మరింత సెన్సేషనల్ కామెంట్ చేశాడు. మహాభారతం అనే సబ్జెక్ట్ ఒక మహాసముద్రం లాంటిదని, దాన్ని ఒకసారి సినిమాగా తీస్తే అయిపోయే సబ్జెక్ట్ కాదని అన్నాడు. కోటి మంది వరకైనా ఆ సముద్రం నుంచి చెంబుల కొద్దీ నీటిని తోడేసినా తరగని టాపిక్ అంటూ చెప్పాడు. నేను తీసే నాటికి 10 మంది 10 సార్లు తీసినా నాకు అడ్డేమీ కాదని, నేను ఈ సినిమా తీయడానికి 10 ఏళ్లైనా పట్టవచ్చని తేల్చి చెప్పేశాడు జక్కన్న.